ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో మరి ఆయా సంఘాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులు, మరి అనేక మంది సేవకులకు సహాయకారిగా పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు శ్రీ కందుల దేవదానం గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మనమంతా కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సాయంకాల వేళ సమయంలో ప్రభు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడు, ఆ మాటల వైపు వాక్యముకు మనం ప్రిఫరెన్స్ ఇచ్చి దేవుని ఆత్మ కొరకు కనిపెట్టి ఆత్మ ఏమి బోధిస్తుందో ఆ మాటల మన హృదయాలు తెరవబడటానికి వినగల చెవి, గ్రహించగల హృదయం దేవుడు మనందరికీ దయచేయనుగాక. రండి, వాక్యములోనికి వెళ్దాం. వాక్య లోతునకు మనం ప్రయాణం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ప్రేమపూర్వక ఆహ్వానము అందిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 40వ అధ్యాయము ఆఖరి వచ్చిన 31వ వచనాన్ని మనము మూలవాక్యముగా మనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మచిల్లక నడిచిపోవుదురు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. తండ్రి, మీకే స్తోత్రములు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో నాయన మా మంచి బోధకుడవై మాకు బోధించండి. పరలోక విషయములను, భవిష్యత్ విషయములను, భూత భవిష్యత్ కాలములలో జరిగే విషయములు కొంత సమయం మాకు బోధించి నీ నామానికి మహిమ తీసుకురమ్మని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి, వాక్యపు లోతునకు వెళ్దాం, ప్రయాణం చేద్దాం. యెహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈ విషయము మనము పరిశీలిస్తే యెహోవా మన దేవుడు ఎవరైతే ఆయన కొరకు వెదురు చూస్తూ సత్సంబంధం కలిగి ఆ సహవాసం కలిగి ప్రభుతో ఆశ కలిగి ఎదురు చూసే అనుభవం కలిగి జీవిస్తూ ఉంటారో వారికి దేవుడు ఏమిస్తాడట? నూతన బలాన్ని ఇస్తాడంట. నూతన బలం. నూతన బలము ఎలా వస్తుందంటే దేవుని కొరకు ఎదురు చూచుటయే నూతన బలం. అనేక మంది భక్తులు ఆ దినములలో అనేక మంది ఎదురు చూశారు, ప్రార్థన చేశారు, శక్తి పొందారు, నూతన బలాన్ని పొందారు. ఈ దినములలో కూడా దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టి ఎదురు చూసే అనుభవము, నిరీక్షించే అనుభవము, విశ్వాసము కలిగి ప్రయాణం చేస్తారో వారందరికీ దేవుడు అంట నూతన బలాన్ని ఇస్తాడట. నూతన బలాన్ని. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు దేవుడిచ్చేటటువంటి కృపావరము ఏంటంటే ఎదురు చూసే అనుభవం కలిగి మనము ప్రయాణం చేస్తున్నట్లయితే నూతన బలం. నెంబర్ 1, నూతన బలం అంటే నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన అనుభూతులు, మన తలంపులు, మన క్రియలు, మన హృదయ అంతరంగం సమస్తము నూతన బలంతో నింపబడతాం. ఎప్పుడంటే
యహోవ కొరకు ఎదురు చూసే అనుభవం కలిగి ఉంటే, యహోవ కొరకు ఎదురు చూసే అనుభవం కలిగి మనము ప్రయాణిస్తే దేవుడు సమస్తము నూతనపరుస్తాడు. మన జీవిత ప్రయాణం, మన జీవిత నడక, మనము చూస్తున్న చూపు, మన తలంపులలో ఉన్నటువంటి ఆంతర్యము, మన మనసు సమస్తాన్ని దేవుడంట నూతనపరుస్తాడట. ఎప్పుడు నూతనపరుస్తాడు? యహోవ కొరకు ఎదురు చూస్తే, ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఉదయాన్నే లెగిసి మనం ఎప్పుడైతే ఉదయకాలములో మనం ఎప్పుడైతే ఆయన కొరకు వేచి మరి ఎదురు చూసి మోకరించి ప్రార్థన చేస్తున్నట్లయితే, ఎదురు చూస్తున్నట్లయితే ఆ రోజు మనము నూతన బలము పొందుకుంటాం, నూతన అనుభవం మనకు దొరుకుతుంది, నూతన ఆత్మతో నింపుతాడు, మనము చేసే ప్రతి పని సఫలీకృతమైపోతుంది, మనం చేసేటటువంటి ప్రతి పని దేవుడు సిద్ధింపజేస్తాడు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 6:33 ఒక మాట మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. మొదట మనం వెతకవలసినది మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును. ఆయన కొరకు ఎదురు చూసే అనుభవం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి మొదటి స్థానము ఉదయకాలమున లేగిస్తున్న వెంటనే ప్రభుకి మోకరించి ఎదురు చూసే అనుభవం కలిగి ఉంటాడు. ఈ వీరికి దేవుడు ఏమిస్తాడంట? నూతన బలం, నూతన శక్తి, నూతన తలంపులు, నూతన జ్ఞానం, నూతన వివేచన, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ నూతన పరిచేస్తాడట దేవుడు. అయితే దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. అయితే మొట్టమొదట ఆయనకి ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఎదికే స్థితి కలిగి ఉండాలి. మొట్టమొదట స్థానం దేవునికి ఇవ్వాలి. అప్పుడు మనకు నూతన బలము వస్తుంది, నూతన శక్తి వస్తుంది, నూతన వివేచన కలిగి ఉంటాం, నిరీక్షణతో కనిపెడతాం. 1 చూసినట్లయితే అబ్రహాం దేవుడు ఆయన ఎంత గొప్పవాడిగా చేశాడంటే, దేవుడి కొరకు నిరీక్షణకు ఆధారం లేని సమయములో నిరీక్షించాడు, ఎదురు చూశాడు. ఆ సింధూర వనములో దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఎదురు చూసి అనుభవము ఆదినములలో కలిగి ఉన్నాడు. అసలు నిరీక్షణకు ఆధారం లేదు, విశ్వాసం అనేదే తెలియదు. ఆదినములలో మరి ఎదురు చూశాడు అబ్రహాం. నా ప్రియ సంగమ, నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎదురు చూసి దేవుని బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదం పొందాడు. అబ్రహాము ఎప్పుడైతే దేవునికి మొట్టమొదట స్థానము ఇచ్చాడో, ఆయన దేవుడు ఎంత హెచ్చించాడో, ఎంత ఆశీర్వదించాడో, విశ్వాసులకు తండ్రిగా అమలు చేశాడు. ఈ లోకములో అబ్రహామును మించిన వ్యక్తి ఎవరు లేరు. బైబిల్ గ్రంథం పరిశీలిస్తే ఎవ్వరు లేరు. ఎందుకు అంటే ఆయన నమ్మాడు, ఆయన్ని ఎదురు చూశాడు, దేవుడు మన దేవుడు ఉన్నాడు అని నమ్మాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎంతకాలము దేవుని నమ్మామని మనం చెప్పుకునే దానికంటే, దేవునికి ఎదురు చూసి ఆత్మీయ సత్యములు తెలుసుకొని ఆధ్యాత్మికమైన స్థితిలో మనము ప్రయాణం చేసినట్లయితే మనము నూతన బలం, దినదినము నూతనపరచబడతాం, దినదినము అభివృద్ధి పడతాం, దినదినము మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఎదటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేసే అనుభవం వస్తుంది. ఇవన్నీ దేవునిలో నుంచి నూతన అనుభవాలు, నూతన జీవిత మనము ఈ మన యాత్ర నూతనంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. మన జీవిత సరళి ప్రయాణం అంత నూతనపరచబడి ఉంటుంది. మనం మాట్లాడినా, మనం కూర్చున్నా, లేచినా,
మనం పడుకున్నా అంత నూతన పరచబడుతుంది. దేవునితో సహవాసం కలిగి ఎదురు చూస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయన కొరకు జీవిస్తూ ఉన్నట్లయితే ఈ నూతన బలము దేవుని రాజ్యము చేరేంత వరకు ఈ బలము శక్తి ఉంటుంది. నెంబర్ వన్, అబ్రహాం గారు ఎదురు చూశాడు ఆ పట్టణం, పరలోక పట్టణం కొరకు ఎదురు చూశాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు, యెరూషలేం, నూతన యెరూషలేం కొరకు ఎదురు చూశాడు, ఆశీర్వదించబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, దేవుని చెంత చేరాడు, దేవుని అనుగ్రహం పొందాడు, దేవునితో ఆ సహవాసం స్నేహితుడు అనిపించుకున్నాడు దేవునితో. కనుక నెంబర్ వన్, అబ్రహాం ఎదురు చూసి ఆశీర్వదించబడ్డాడు. నూతన బలం శక్తి ఆ 100 సంవత్సరములప్పుడు కూడా నూతన బలాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలా సాధ్యం? దేవుడు ఇచ్చాడు నూతన బలం. ఆయనకు దేవుని కొరకు ఎదురు చూసే స్థితి కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాం గారు నూతన బలాన్ని పొందగలిగాడు. అందుకే యెషయ ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త అయిన యెషయ ప్రవక్త ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్త. ప్రవచనాలు నెరవేర్చబడినవి, దేవుడు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవచనాలు ఇవన్నీ. అందుకే యెహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురు. నూతన బలం, మనము మోషేను చూసినట్లయితే 120 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దృష్టి మందగించలేదు. నూతన బలం శక్తి ఆయనకుంది, సమర్థత ఆయనకుంది. ఎందుకంటే దేవుని కొరకు ఎదురు చూశాడు, దేవుని కొరకు కనిపెట్టాడు. దేవుడు అద్భుతాలు చేయగలడు, ఈ ఆశ్చర్యకార్యాలు చేయగలడు అని ప్రతి విషయం ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు సమస్తం ఇచ్చి పడేవేశాడు. అరణ్యములో తన ప్రజలకి ఆహారాన్ని కురిపించాడు ప్రార్థన శక్తితో, నిరీక్షణతో ప్రార్థన చేసి, ఎదురు చూసి ప్రార్థన చేసి. గనుక ప్రియ నా నేస్తమా, నా ప్రియ సంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని కొరకు ఎంతకాలం ఎదురు చూసినా ఈ నూతన బలము మనము పొందామా? అది ప్రశ్న. నూతన బలము పొందాలి, నూతన ఆత్మ నీలో ప్రజ్వలింపబడాలి, నూతన శక్తి పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. అప్పుడే మనము దేవుని సేవ, దేవుని ప్రజలను నడిపించగలం, విశ్వాసులకు తండ్రి కాగలం, నాయకత్వ లక్షణాలు ప్రభువు ఇస్తాడు. ఇవన్నీ కలిగి జీవించితే తప్పక దేవుడు మనకు ఆ నూతన శక్తిని, ఆ నూతన బలాన్ని మనం సేకూరుస్తాడు. విశ్వాసులైనను, దైవ సేవకులైనను, ఎవరైనను దేవుని శక్తి పొందుకోవాలంటే దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం కలిగి ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే నీ ప్రయాణం ఎదురు చూస్తూ ప్రయాణం చేస్తావో, ప్రతి విషయంలో దేవుని ముందు ఉంచి ప్రయాణం చేస్తావో, దేవుడు నీ యొక్క పనులన్నీ సఫలీకృతం చేస్తాడు, సఫలీకృతం చేస్తాడు. అందుకనే ఈ యొక్క ప్రవక్త యెషయ ఈ 40వ అధ్యాయము లాస్ట్ వాక్యములో ఈ మాటను పొందుపరిచాడు, యెహోవ కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుతురు. నూతన బలం పొందాలి. నెంబర్ 3గా చూసినట్లయితే దావీదు మరి ఆ అరణ్యములో దేవుని స్తుతించి, దేవుని కొరకు ఎదురు చూసి, దేవుడు ఏమి అద్భుత కార్యాలు చేస్తున్నాడని ఆయన తలంచుతూ దేవుని స్తుతించువాడు, దేవుని ఆరాధించువాడు. ఆ గొర్రెలను మంచిగా మేపి పచ్చిక బయళ్ళలో ఆ పరుండ చేసి ఆయన ఆ యొక్క చితారు పట్టుకొని దేవుణ్ణి ఎదురు చూస్తూ, ఈ ఆత్మ పరవశిస్తూ పరవశించిపోతూ దేవుణ్ణి స్తుతించువాడు. అందుకనే దావీదుని నా ఇష్టానుసారుడు, దావీదుని మహారాజైనను దేవునికి ఎప్పుడు ఎదురు చూసే అనుభవం కలిగి ఉన్నాడు. ఎదురు చూసే అనుభవం, నూతన బలం. అందుకే దావీదు పొందాడు. ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, తన కుమారుడి చేత తరమబడుతున్నా,
అరణ్యపాలైపోయినా, చెప్పులు లేకపోయినా, లేకపోతే పలు విధమైనటువంటి ఆ శ్రమలలో కృంగిపోయినా దేవుని కొరకు ఎదురు చూశాడు. అది అందుకోసమే దేవుడు దావీదును నా ఇష్టానుసారుడేను అని ఒక టైటిల్ ఇచ్చాడు. అబ్రహాముకి నా స్నేహితుడని ఒక టైటిల్ ఇచ్చాడు. నా ఇల్లంతా నమ్మకస్తుడని మోసెని ఒక టైటిల్ ఇచ్చాడు. వారిలో నూతన బలము ఉంది, నూతన ఆత్మ ఆ హృదయములలో ప్రజ్వలింపజేశాడు. అందుకనే వారు శాశ్వతంగా దేవుని ప్రేమను పొందుకున్నారు. మన దేవుడు శాశ్వత ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమ కవిగిల్లో మనల్ని ఎప్పుడు దాచిపెడతా ఉంటాడు, భద్రపరుస్తూ ఉంటాడు. మనము ఎంత కష్టాలలో ఉన్నా, శ్రమల కూలిములలో ఉన్నను, బాధలలో ఉన్నను, వేదనల్లో ఉన్నను, ఎంత మన మీద ఆ కెరటాల వలె మనల్ని కొట్టినను, పెనుతుపానులు వెగసిపడినను, దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు, వారిని విడిచిపెట్టలేదు. వారికి అబ్రహాం గారికి ఎన్నో శోధనలు వచ్చినాయి, మోసకి ఎన్నో శోధనలు వచ్చినాయి, అలాగని దావీదుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఇవన్నిటిల్లో దేవుడు ఆ ప్రేమను పంచాడు. ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు? దేవుని కొరకు జీవించే ప్రతి వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడు. దేవునితో ప్రయాణం చేస్తున్న ప్రతి వ్యక్తిని దేవుడు కౌగిలించుకుంటాడు, ఆయన ప్రేమ కౌగిలిలో కౌగిలించుకుంటాడు, చేదదీరుస్తాడు. కాబ్దల ఉంటుంది, భద్రత ఉంటుంది. కనుక ప్రియ నేస్తమా, ఈ కాబ్దల భద్రత ఈ అన్ని నీకు కావాలంటే, వాస్తవంగా ఇవన్నీ నీకు కావాలంటే దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం కలిగి ప్రయాణం చేయి. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటావో దేవుడు నూతన బలముతో నిన్ను నింపి నిన్ను ఎక్కడికి పోయినా ఆయన కృప నిన్ను ఆవరించి తోడుగా ఉండేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు అలాగనే నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే మోసే నాయకత్వము నడిపించి ఎన్ని ఇబ్బందులు పరిచిన ప్రజలు, ఈ లోకము నిన్ను ఒకవేళ ఇబ్బంది పరిచిన ఆ ఇస్రాయేల్ ప్రజల్లాగా, నిబంధన జనుల్లాగా ఒకవేళ అలాంటి పరిస్థితులు ఈ లోకములు ఎదురైనా, మోసే వలె నీకు దేవుడు అధికారము ఇస్తాడు, అధికారం ఇస్తాడు. అలాగనే మరి గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని రాజు మహారాజుని చేసి ఆ 40 సంవత్సరములు పరిపాలన, ఆ పరిపాలన గొప్ప రాజుగా ఆయన తీర్చిదిద్దాడు. ఎందుకు? దేవుని కొరకు జీవించిన వారి పరిస్థితి ఇలా ఉంటుంది, దేవుని కొరకు ఎదురు చూసిన వారి పరిస్థితి ఇలా ఉంటుంది. వారిలో నూతన శక్తి ఉంటుంది, నూతన బలం ఉంటుంది, పరిశుద్ధాత్ముడు వారితో ఉంటాడు, వారి హృదయ అంతరంగంలో ఉంటాడు, దేవుడు వారి హృదయంలో ఉంటారు. ఇలాంటి వ్యక్తులు హృదయాలలో ఉంటాడు. ఆ వ్యక్తులు ఏ కార్యక్రమాన్ని, ఏ కార్యం వాళ్ళు తలపెడితే దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సఫలీకృతం చేస్తాడు, సఫలీకృతం చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్ను ఇడుబడు ఎడబాయని దేవుడు. కనుక యెహోవ కొరకు ఎదురు చూడాలి, మన దేవుని కొరకు మనము ఎదురు చూడాలి. అబ్రహాము ఎదురు చూశాడు, ఆశీర్వదించబడ్డాడు. మనము ఆశీర్వదించబడాలంటే మనము కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి. మనం ఉదయకాలంలో లేచినప్పుడు మొట్టమొదట దేవునికి స్థానం ఇవ్వాలి, ఎదురు చూసి ప్రార్థన ధూపము మనం వెలిగించి ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడాలి. అప్పుడే మనకు దేవుడు అప్పటికప్పుడే మనకు ఏం చేస్తాడంటే నూతన బలాన్ని ఇస్తాడు, నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుతాము. మన హృదయమంతా వికసిస్తూ ఉంటుంది, పరిమళ వాసన ఎదజల్లుద్ది. మనం వెళ్ళి ఎక్కడ మాట్లాడుతున్నా మన మాట పరిమళ వాసన, ఇతను దేవుణ్ణి
ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ఇతను దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి. ఇతను దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని సంకల్పము దేవునితో ఉంది, ఇతని సత్సంబంధం దేవునితో ఉంది, ఇతని రిలేషన్, ఇతని సహవాసం దేవునితో కలిగి ఉన్నాడు అని మన ప్రజలు, ఈ లోకములో ఉన్న జనులు నిన్ను గుర్తుపడతారు. ఎప్పుడయ్యంటే నూతన బలము పొందినప్పుడు, ఎప్పుడయ్యంటే యెహోవ కొరకు కనిపెట్టినప్పుడు, నీ దేవుని నువ్వు ఆరాధించినప్పుడు, నీ దేవుని నువ్వు ఘనపరిచినప్పుడు, అప్పుడే నువ్వు ప్రజలల్లో ఒక గుర్తింపు పొందిన వ్యక్తి అవుతావు. అప్పుడే నీ స్థితిగతి మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతున్నవి. గనుక ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఓ జనులారా, దేవుని చేత వాడబడుతున్న ఓ సేవకులారా, దేవుని బలం నూతనమైనది ఉండాలి. దేవుని శక్తి నీలో దినదినము అభివృద్ధి పడుతూ ఉండాలి. దేవుని యొక్క మహిమైశ్వర్యం నీలో శాశ్వతంగా ఉండాలి. మన దేవుడు శాశ్వత కాలం మనములను నీ శాశ్వత కాలం మనములను నడిపించే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనతో నివాసం చేసే దేవుడు. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్పి ఆ ఆహ్వానాన్ని అందించిన దేవుడు. మనము రక్షణ పొందిన వారిని, రక్షణ లేని వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు రక్షణ పొందాలి. ఈ రక్షణ ప్రణాళికలో వారిని కూడా చేర్చడానికి మనం నూతన బలం పొంది ఉండాలి. అప్పుడు నూతన బలంతో ఈ పరిశుద్ధమైన శక్తిగల వాక్యాన్ని మనం బోధించినప్పుడు ఆ నశించిపోయే ఆత్మలు దేవుని వద్దకు నడిపించబడతారు. కనుక ప్రియ నేస్తమ, ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాసి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. ఎంత నూతన బల శక్తి ఉంటే పైకి ఎగిరే శక్తి వస్తుంది. పక్షిరాజులను పోల్చి మనలను దేవుడు అలాగ చేస్తానంటున్నాడు. కనుక అలయక పరిగెత్తుదురు, సమ్మసిల్లక నడిచిపోదురు. సమ్మసిల్లే పరిస్థితి లేదు, అలిసే పరిస్థితి లేదు. దేవుని బిడ్డలు ఎప్పుడు సమ్మసిల్లిపోరు, అలిసిపోరు. ఎప్పుడు అలిసిపోని ఈ ఏంటి అంటే, ఎంత నీ మీద ఒత్తిడి ఉన్నా, ఎంత నీవు కొంచెము ఇబ్బంది కులీంలో ఉన్నా, ఎంత నీవు కష్టంలో ఉన్నా, దేవుని శక్తి గిన నీకుంటే అలసిపోవు. అదే గుర్తు, సమ్మసిల్లవు, పరిగెత్తే అనుభవంలో ఉంటావు. అందుకనే నూతన బలం. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఒక వాక్యమును 42వ అధ్యాయంలో యెషయా గ్రంథం మనం చూసినట్లయితే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. చూశారండి, ఈ నూతన బలం ఉంటే నువ్వు వెళ్ళి సేవ చేస్తావు అన్యజనుల మధ్య. అపోస్తలుల పౌలు గారు అన్యజనులకు ఏర్పాటు చేయబడిన అపోస్తలుడు, ఆయన అన్యజనులకు ఏర్పాటు చేయబడిన అపోస్తలుడు పౌలు గారు. అన్యజనులకు సువార్త ప్రకటించే నూతన బలాన్ని ఇస్తాడు దేవుడు. ఆ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఆ నూతన బలంతో నువ్వు వెళ్ళి ప్రకటిస్తే అన్యజనులు రక్షణ పొందుతారు, రక్షింపబడతారు. వాళ్ళ శాపములు విడుదల కలుగుతాయి, వాళ్ళ పాపములు విడుదల కలుగుతాయి. వారిని దేవుడు ఆకర్షిస్తాడు, వారిని ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడు. కానీ శక్తివంతమైన ఆ బలముతో, నూతన బలముతో, దేవుడిచ్చే నూతన బలముతో మనం ప్రయాణం చేసినట్లయితే వారిని రక్షింపగలం. మనం రక్షింపబడితే కాదు, మనము మనమే శుభ్రంగా ఉంటే కాదు, మన యొక్క నశించిపోయే ఆత్మలు వారిని ఒక్క ఆత్మన్న రక్షణ లేనికి తీసుకొచ్చే బాధ్యత దేవుడిచ్చాడు. అది అందుకనే ఎదురు చూసిన వాళ్ళు నూతన బలం పొందుతారు. అయితే మనం చూసినట్లయితే ఇంత గొప్ప సేవ చేయటానికి, ఏర్పరచుకోవటానికి దేవుడు పురుగు వంటి యాకోబును కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
మనము ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వాక్యాన్ని మనం ప్రకటించడాని కోసం. ఎందుకు ప్రకటించాలి అంటే నశించిపోయే ఆత్మల కొరకు, వారికి వారిని రక్షణ ప్రణాళికను నడిపించి నూతన బలం, మనం పొందిన బలం వారికి పొందినట్టుగా, వారు దేవుని శక్తిని పొందుకున్నట్లుగా, వారు దేవుని సన్నిధిలో స్థిరంగా ఉన్నట్లుగా, వారు దేవుని సన్నిధి అనుభవించినట్లుగా, దేవునితో ప్రయాణం చేసేటట్లుగా, దేవుని రాజ్య వారసులుగా వాళ్ళని కూడా సిద్ధం చేయడానికి దేవుడు మనకు నూతన బలం ఇచ్చాడు. ఆ నూతన బలాన్ని మనము పంచాలి. అబ్రహాం నూతన బలము పొందాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి నూతన బలము పొందిన మోసే కాలుబలాన్ని, 600,000 కాలుబలాన్ని ఎర్ర సముద్రము ఫాయిల్ చేసి నడిపించాడు. అరణ్యములో మన్నాను కురిపించాడు, బణనిచ్చి నీళ్లను, సముద్రమంతా జలమును దేవుడు నూతనంగా రప్పించాడు. నా ప్రియ నేస్తమా, అలాగనే దావీదుని ఎన్నుకొని 12 గోత్రాలకు రాజును చేసేసాడు. మన స్థితి మనమే చూసుకోకూడదు, మన పొరుగువారిని ప్రేమించాలా. మన పొరుగువారిని ప్రేమిస్తే మనం నూతన బలం పొందిన వారిమి. పొరుగువారు ఆపదలు ఉన్నప్పుడు వారిని వెళ్ళి పరామర్శిస్తే మనం నూతన బలం పొందినట్టు. మనం నూతన బలం ఎలా పొందామంటే ఇదే కారణం. ఇరిగి నలిగిన హృదయము నీకు ఉండి ఎవరిని చూసినా ప్రేమించే మనస్తత్వం వస్తే నూతన బలం పొందినట్టు. ఈ ప్రేమ ఉంటే నువ్వు ఎదటి వారి దగ్గరికి వెళ్ళిపోయి వారి ఆ ప్రేమను పంచుతావు, వారికి కూడా దేవుని ఆత్మను ప్రజలింపజేసేటట్టు, వారు దేవుని వైపు తిరిగేటట్టు ప్రయాసపడతావు. ఇది విషయం. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము పొందుదురు. నూతన బలము నువ్వు పొందావంటే, నేను పొందానంటే ఎదటి వ్యక్తి మనము మాట్లాడే ఈ వాక్య స్పిరిట్లోనికి వాళ్ళను రప్పించి దేవునితో సత్సంబంధం కలిగేటట్టుగా చేసి పరిశుద్ధాత్మ వారికి కూడా కలిగి రక్షణ ప్రణాళికలు స్థిరపరిచేటట్టుగా మనము చేసినట్లయితే అరే జ్యోతుల వలె ఆకాశం ముందు వెలుగుతారు. అది నూతన బలం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలను మన ఇంటిలో దీవించి ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందామండి. బహోన్నతుడవైన తండ్రి, మీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే వందనాలు. నాయన, ఈ మాటలు మాకు బోధించారు. ఈ మాటలను సత్యం నాయన బయలువెళ్ళి నాయన అనేక ఆత్మలు నీ వైపు తిరగటానికి కృప అనుగ్రహించమని నాయన ప్రార్థన టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రార్థన టీవీని అంచెలంచెలుగా విస్తరింపచేయమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.